నమస్కారం, నా పేరు జ్యోతి. స్మార్ట్ సిటీ పొలిటికల్ రౌండప్ కు స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. ఉత్తర వైకాపా అభ్యర్థిగా కేకే రాజును ప్రకటించడంతో సంబరాలు చేసుకున్న కార్యకర్తలు. గండాను ఉత్తరం నుంచే ఓడించి ఇంటికి పంపించేస్తామని వెల్లడి. పశ్చిమంలో జోరుగా టీడీపీ ఎన్నికల ప్రచారం. అభివృద్ధి తనను గెలిపిస్తుందన్న పార్టీ అభ్యర్థి గణబాబు. ఉత్తర టీడీపీ అభ్యర్థి మంత్రి గంటా ఎన్నికల ప్రచారం ప్రారంభం. ఎలక్షన్ స్ట్రాటజీని అమలు చేసి విజయం సాధిస్తానని ధీమా. అవినీతి భూ కబ్జాదారుడైన గంటాను ఉత్తరంలోనే చిత్తుగా ఓడిస్తాం. బీజేపీ సిట్టింగ్ ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు హెచ్చరిక. పెందుర్తి వైకాపాలో ఫుల్ జోష్. ఎస్ఆర్పురం నుండి టీడీపీ జనసేన కార్యకర్తలు చేరిక. నమ్మించి మోసం చేయడంలో చంద్రబాబుకు మించిన వారు లేరన్న ఆదిప్రాజ్. ఉత్తర నియోజకవర్గ వైకాపా ఇన్ఛార్జ్ కేకే రాజును ఆ పార్టీ అభ్యర్థిగా ప్రకటించడంతో సర్వత్రా హర్షం వ్యక్తమవుతుంది. ఇడుపులపాయలో పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి అభ్యర్థిత్వాన్ని ఖరారు చేయడంతో సీతమ్మదారులోని ఆయన పార్టీ కార్యాలయం వద్ద అభిమానులు కార్యకర్తలు బాణాసంచా కాల్చి సంబరాలు చేసుకున్నారు, స్వీట్లు తినిపించుకున్నారు. ఉత్తర నియోజకవర్గంలో తన ప్రత్యర్థి టీడీపీ అభ్యర్థి గంటా శ్రీనివాసరావుకు ఇదే చివరి ఎన్నికలని, ఇక్కడ నుంచి ఆయనకు రాజకీయ చరమాంకం పాడుతామంటున్న కేకే రాజుతో మా బ్యూరో చీఫ్ చిట్టిబాబు ఫేస్ టు ఫేస్. ఉత్తర నియోజకవర్గ వైకాపా ఇన్ఛార్జిగా అభ్యర్థిగా జగన్మోహన్ రెడ్డి ఇప్పుడే కేకే రాజు గారిని ప్రకటించడం జరిగింది. ఇక్కడ పార్టీ కార్యాలయంలో పెద్ద ఎత్తున సమరాలు కూడా చేసుకోవడం జరుగుతుంది. ఆ కేకే రాజు గారు మనతో ఉన్నారు, వారిని అడిగి సార్ కంగ్రాచులేషన్ సార్ ఉత్తర నియోజకవర్గం తరఫున అభ్యర్థి ఎంపికైనప్పుడు ఎట్లాగే నామినేషన్ ఎప్పుడు అయిపోతున్నారు, దీని షెడ్యూల్ ఏంటి? ముందుగా నా మీద నమ్మకంతో నాకు ఈ అవకాశాన్ని నా అభ్యర్థిత్వాన్ని సమర్థించిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షులు మా ప్రీతమ నేత శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి శ్రీ విజయసాయి రెడ్డి గారికి నా ధన్యవాదాలు. అదేవిధంగా గత 9 నెలల కాలంగా నన్ను సమన్వయకర్తగా నియమించిన రోజు నుంచి కూడా నా వెన్నంటి ఉండి నేను అభ్యర్థిగా ప్రకటించే విధంగా నేను నా సక్సెస్లో ఈరోజు భాగస్వాములైన సీనియర్ నాయకులు, మాజీ కార్పొరేటర్లు, వార్డు అధ్యక్షులు, ప్రతి కార్యకర్త కూడా పేరు పేరున నా ధన్యవాదాలు. ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు కానీ పార్టీ కార్యకర్తలు నాయకులు కానీ నా మీద పెట్టుకున్న నమ్మకాన్ని తప్పకుండా వారి విశ్వాసాన్ని మరింత పెంపొందించే విధంగా నేను 25 రోజుల పాటు ప్రతి నిమిషాన్ని కూడా చాలా వినువైనదిగా భావించి జగనన్న ముఖ్యమంత్రి చేయడమే లక్ష్యంగా, విశాఖపట్నం ఉత్తర నియోజకవర్గాన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలిపే లక్ష్యంగా మేము అందరం కలిసిమెలిసి ఒక కుటుంబంలో ఇక్కడ ఏదైతే తెలుగుదేశం ప్రభుత్వం నుంచి కంటెస్ట్ చేస్తున్న గంటా శ్రీనివాసరావుని తగిన గుణపాఠం చెప్పి ఆయన యొక్క అప్పదాట్లకి ఇక్కడ ఫుల్ స్టాప్ పెట్టబోతున్నాం. ఇప్పుడు నామినేషన్ ఎప్పుడు అయిపోతున్నారు సార్? ఇప్పుడు మార్చి 21వ తారీఖు మధ్యాహ్నం 11:45 నామినేషన్ వేద్దామని ముహూర్తం ఖరారు చేయడం జరిగింది. ఆ రోజు మా కార్యకర్తలందరూ కూడా ఒక కోలాహలమైన ఉత్సవాలను అందరూ కూడా ఎదురు చూస్తున్నారు. ఇప్పుడు నామినేషన్ అని పెద్ద ఎత్తున నామినేషన్ వేసి ఆ రోజు నుంచి ఎన్నికల సంకారం పూరించబోతుంది. గంటా శ్రీనివాసరావు గురించి మనం చెప్పక్కర్లేదు. ఆయన అభ్యర్థిని ప్రకటించిన దగ్గర నుంచి కూడా ఉత్తర నియోజకవర్గం ప్రజలందరూ కూడా చర్చించుకుంటున్నారు. ఎక్కడో రూరల్లో సాగిన ఆటలు ఇక్కడ సాగో, ఆయనకి తగిన గుణపాఠం చెప్దాం. ఎందుచేతంటే ఇక్కడ ఉన్న ఉత్తర నియోజకవర్గంలో ఉన్న ఓటర్లందరూ కూడా విద్యావంతులు. తప్పకుండా గంటా శ్రీనివాసరావు గారికి ఆయన అవినీతికి చమరాంకం ఉత్తర నియోజకవర్గంలో పాడతామని చెప్పడం జరుగుతుంది. ఇంకో విషయం కూడా ప్రజల నుంచి పెద్ద ఎత్తున వినిపిస్తుంది, గంటా శ్రీనివాసరావు ట్యాక్సీలు మేము తట్టుకోలేం, ఇప్పటికే మోడీ ట్యాక్సీలతో బరాయిస్తున్నాం, బీజేపీ వేసిన భారాలతోనే మేము తలపొరువై మేము కొట్టుమిట్టాడుతున్నాం, గంటా శ్రీనివాసరావు భారాన్ని మేము మోయలేం, గంటా శ్రీనివాసరావుకి తగిన గుణపాఠం చెప్పి అదేవిధంగా బీజేపీ ఎమ్మెల్యేగా కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం అధికారంలో ఉండి ఇక్కడ ఫ్లోర్ లీడర్గా ఉండి విష్ణుకుమార్ రాజు చెప్పుకోదగ్గ స్థాయిలో ఏం చేశారని మళ్ళీ ఆయన ఒకసారి ఎన్నికల్లో నిలబడుతున్నారని కూడా ప్రజలు ప్రశ్నిస్తున్నారు. వీరిద్దరికీ కూడా తగిన గుణపాఠం ఉత్తర నియోజకవర్గ ప్రజలు చెప్పబోతున్నారు. అది ఉత్తర నియోజకవర్గంలో కేకే రాజుకు అభ్యర్థిత్వం ప్రకటించడం పట్ల హర్షం వ్యక్తమవుతుంది. పెద్ద ఎత్తున ప్రచారం చేయడంతో పాటు వచ్చే ఎన్నికల్లో గంటాను
ఓడించడమే లక్ష్యంగా తాను పెట్టుకుంటానని కేకే రాజు చెప్తారు. కెమెరా పర్సన్ శ్రీనివాసతో చిట్టుబాబు ఎస్డీవీ విశాఖపట్నం. విశాఖ పశ్చిమలో టీడీపీ ఎన్నికల ప్రచారం జోరుగా సాగుతోంది. ఆ పార్టీ అభ్యర్థి గణబాబుకు ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారు. ఐదేళ్లలో చేస్తున్న అభివృద్ధి ఎజెండాగా తీసుకెళ్తున్నాను. 43వ వార్డు రామూర్తి పంతులపేటలో విస్తృతంగా ప్రచారం నిర్వహించారు. ఇంటింటికి వెళ్లి అభివృద్ధిని వివరిస్తూ మళ్లీ ఆశీర్వదించాలని ప్రజలను అభ్యర్థించారు. పార్టీ ఎన్నికల కార్యాలయాన్ని ప్రారంభించారు. ఎన్నడూ లేనంతగా పశ్చిమ నియోజకవర్గంలో అభివృద్ధి చేస్తామని తెలిపారు. ఎన్నో అపస్కృత సమస్యలను పరిష్కరించబట్టే ప్రజల నుండి ఎంతో ఆదరణ లభిస్తుందని అన్నారు. మరోసారి తనను ఆశీర్వదించాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో నేతలు సరగడం రాజశేఖర్, పెంటకోట త్రినా, వీరలక్ష్మి, ఉమా మహేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. ఈ కాలనీలో ఏదైతే రైల్వేకి సంబంధించినటువంటి భూముల్లో నిర్మాణం చేసుకొని ఒక స్లమ్స్గా ముద్రింపబడినటువంటి పైడిమంబ కాలనీ కావచ్చు, ముచ్చమంబ కాలనీ కావచ్చు, రాజీవ్ కాలనీ కావచ్చు, ఆ కాలనీస్ని ఈరోజు అదే ప్రాంతంలో రైల్వే వారికి ఆల్టర్నేట్ ల్యాండ్స్ ఇచ్చి మరి 3 కేటగిరీల్లో ఏదైతే ముఖ్యమంత్రి గారు షీర్వాల్ టెక్నాలజీతో కడుతున్నటువంటి అత్యాధునిక హౌసింగ్ నిర్మాణాలు కూడా ఎన్నో ఏళ్లగా ఉండేటువంటి కార్యక్రమాన్ని చేపట్టాం. అదేవిధంగా బిఎల్సీ స్కీమ్లో కూడా ఈ ఊర్లో చాలామంది 2.5 లక్షలకి సొంత ఇల్లు నిర్మాణం అనేటువంటిది కూడా చేసుకున్నారు. ఈ రకంగా ఈ ఇక్కడ సామాజిక భవనాలు ఏంటి, మహిళలకు వచ్చేటువంటి కార్యక్రమాలు ఏంటి, అన్ని కార్యక్రమాలు శిక్షణ ఇచ్చేటి ఇవన్నీ కార్యక్రమాలతో పాటు ఈ వార్డుని ఒక ఆదర్శవంతమైన వార్డుగా, ఈ వార్డులో అంటే ప్రధాన సమస్యలను పరిష్కారం చేయటమే కాకుండా వ్యక్తిగతంగా కూడా ఎవరైతే అద్దెలకు ఉన్నారో ఈ అద్దెలకు ఉండేటువంటి వారి కాదు సుమారు 500 మందికి ఈరోజు మలకాపురంలో అచ్చెన్నాయుడులో మరి ఇల్లు కేటాయించాం. వాళ్ళు కూడా డీటీలు కట్టి ఆ నిర్మాణాలను కూడా ఎప్పటికప్పుడు వాళ్లే పర్యవేక్షించుకునే విధంగా ఆ ఇళ్ల నిర్మాణం పూర్తయితే ఒక మంచి అవకాశం, వాళ్ళు కూడా ఒక అత్యద్భుతమైనటువంటి హౌసింగ్ కూడా వాళ్ళకి ఎలకేట్ చేయడం. ఈ రకంగా ఈ వార్డులో అత్యంతగా అభివృద్ధి జరిగింది, దీర్ఘకాలిక సమస్యలు పరిష్కారం అయినాయి. అందుకనే ఈ ఊర్లో అందరూ కూడా, ఈ ప్రాంతంలో అందరూ కూడా మరి తెలుగుదేశం పార్టీ చేసినటువంటి ఈ సంక్షేమ కార్యక్రమాలకి పూర్తి మద్దతు పలుకుతున్నారు వారందరూ. ఉత్తర నియోజకవర్గంలో అత్యధిక మెజారిటీతో తాను గెలుపొందుతానని టీడీపీ అభ్యర్థి మంత్రి గంటా శ్రీనివాసరావు ధీమా వ్యక్తం చేశారు. వైభవ వెంకటేశ్వర స్వామిని దర్శించుకున్న గంటా అక్కడ నుంచి తన ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించారు. ఇంతవరకు నియోజకవర్గంలో టీడీపీకి నాయకత్వం లేకపోవడం వల్ల ఇబ్బంది ఏర్పడిందని, ఆ లోటును తాను భర్తీ చేస్తానన్నారు. ఇప్పటికే కార్యకర్తలు వార్డు నాయకులతోనే సమన్వయం ఏర్పాటు చేసుకున్నానన్నారు. గతంలో తాను పోటీ చేసిన నియోజకవర్గాలన్నిటికన్నా ఉత్తర నియోజకవర్గంలో భారీ మెజారిటీ సాధిస్తానని ధీమాను వ్యక్తం చేశారు. 21వ తేదీన ఎన్నికల నామినేషన్ వేసిన తరువాత ప్రచారాన్ని మరింత వేగవంతం చేస్తానన్నారు. ఈ కార్యక్రమంలో వార్డు అధ్యక్షులు గన్ని వీరన్న చౌదరి తదితరులు పాల్గొన్నారు. ఒక కీలకమైన నియోజకవర్గం విశాఖపట్నం నార్త్. ఆ నార్త్ నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే క్యాండిడేట్గా పోటీ చేసే అవకాశం ఇచ్చిన నారా చంద్రబాబు నాయుడు గారికి ముందుగా ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ రేపు 21న ఈ నామినేషన్ కార్యక్రమానికి ముహూర్తం పెద్దలు నిర్ణయించారు. దానికి ఒక డిసిషన్ తీసుకుని దాన్ని ఎలా చేయాలి, నామినేషన్ ఏర్పాట్లు కూడా మాట్లాడుకుంటూ చెప్తా ఉంది. గత 5 సంవత్సరాలుగా రాష్ట్రంలో జరిగిన డెవలప్మెంట్ కానీ వెల్ఫేర్ కానీ ఈరోజు ప్రజలకి కరెక్ట్గా తీసుకెళ్ళగలిగితే అంతకుమించి వేరే మనం ఎలక్షనరింగ్ ఏమీ చేయనవసరం లేదు. ఎలక్షన్ అనేది ఎస్పెషలీ విశాఖపట్నం సిటీలో అన్ని కాన్స్టిట్యూన్సీలో కూడా వన్ సైడ్ జరగబోతూ ఉంది. ఎందుకంటే ఎన్నో ఏళ్లగా చేయని అనేక కార్యక్రమాలని ఈ 5 సంవత్సరాల్లో కంప్లీట్ చేయడం జరిగింది. అన్నిటికంటే ప్రధానంగా ఇంకొక ఇంపార్టెంట్ ఏంటంటే ఇక్కడ తెలుగుదేశం పార్టీ నాయకులు కానీ కార్యకర్తలు కానీ ఒక కసిగా ఉన్నారు. ఎంత కసిగా ఉన్నారంటే ఎప్పుడెప్పుడు మా అభ్యర్థిని అనౌన్స్ చేస్తారా, మేము ఆ అభ్యర్థిని అక్కం చేర్చుకోవాలి. గత 20 సంవత్సరాలుగా 1999లో ఒకసారి ఇక్కడ తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే ఉన్నారు. ఆ తర్వాత మరి 3 దఫాలు రంగరాజు కానీ, విజయ్ కుమార్ కానీ, లేకపోతే విష్ణుకుమార్ రాజు కానీ, మొత్తం 3 ముగ్గురు ఎమ్మెల్యేలు కూడా 15 సంవత్సరాలు వేరే పార్టీ వాళ్ళు ఉంటే అధికారంలో ఉండి కూడా ప్రతిపక్ష పార్టీ లాగా మా కార్యకర్తలు నాయకులు ఇబ్బందులు పడ్డారు. ఇవన్నీ కూడా అధిగమించి మాకు ఒక మంచి నాయకత్వం వచ్చింది, మంచి లీడర్ వచ్చాడు మాకు. మేము మా ఇంట్లో నుంచే క్యాండిడేట్ అని చెప్పి అనుకుంటామని చెప్పి అందరూ కూడా వాళ్ళు చూపించారు. ఉత్సాహాన్ని నేను మర్చిపోలేకపోతామని అంత అభిమానం చూపించారు. భారీ మెజారిటీ లక్ష్యంగా మేము ఎన్నికల్లో వ్యూహం పడతాం. ఒక రికార్డ్ మెజారిటీ, గతంలో విశాఖపట్నంలో ఎప్పుడు రాని మెజారిటీ మన తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా నాతులో మనం సాధించాలి లక్ష్యంతో పనిచేస్తా ఉన్నాం.
అందరూ కూడా కుటుంబ సభ్యులాగా వాళ్ళు స్వాగతిస్తూ ఉన్నారు. డెఫినెట్ గా మంచి భార్య పేరుతో మనం గెలవబోతున్నాం. నేను ఒకటే చెప్తున్నాను, నేను ఇక్కడ నాకు ప్రత్యర్థుల్ని లేకపోతే ఇంకోని గురించి నేను వాటికి రెస్పాండ్ అయ్యి నా స్థాయి తగ్గించుకున్నాను. నాకు ఒక స్ట్రాటజీ ఉంది, నాకు ఒక స్టైల్ ఉంది, నాకు ఒక వ్యూహం ఉంది. అవన్నీ నా వాళ్ళు ఏదో చిన్న చిన్న వాళ్ళు మాట్లాడి వాళ్ళ దీనికి నేను రిప్లై ఇచ్చి వాళ్ళని పెద్దవాళ్ళు చేయను. నేను మొట్టమంది చెప్తాను, నేను వ్యక్తిగతంగా ఎవరిని విమర్శించను. అవినీతికి నిజాయితీకి మధ్య జరుగుతున్న పోరులో నీతి నిజాయితీయే గెలుపొందుతుందని ఉత్తర ఎమ్మెల్యే బీజేపీ అభ్యర్థి విష్ణుకుమార్ రాజు అన్నారు. నియోజకవర్గ టీడీపీ అభ్యర్థి మంత్రి గంటా శ్రీనివాసరావుపై ఆయన నిప్పులు చెరిగారు. రెస్పోని పాలనలో ఎన్నికల ప్రచారంలో భాగంగా మంత్రి గంటాపై విరుచుకుపడ్డారు. మొదపాక భీమిలి భూములు కాజేసిన మంత్రి గంటాకు ఉత్తర నియోజకవర్గంలో తగిన గుణపాఠం చెప్తామని హెచ్చరించారు. ఇంతవరకు జిల్లాలోని పోటీ చేసిన గంట ఉత్తర నియోజకవర్గం ఆఖరి మజిలీ కాబోతుందని, ఇక్కడ నుంచి ఆయన రాజకీయ జీవితానికి చరమాంకం పాడుతారని తెలిపారు. ఎక్కడ అవినీతికి తావు లేకుండా అందరి సంక్షేమం గురించే నేను పనిచేశాను. పార్టీలకి అతీతంగా కూడా నేను పనిచేశాను. అటు తెలుగుదేశం పార్టీ వ్యక్తుల వైఎస్ఆర్ అనా, కాంగ్రెస్ అనేదా, బీజేపీ అనేదా ఎప్పుడు చూడలేదు. నేను చూసిన నా దగ్గరికి వచ్చిన వాళ్ళకున్న ఇబ్బందుల్ని దృష్ట్యా నేను వారికి నాకు చేతనైన పూర్తి సహాయ సహకారాలు అందించడం వలన వాళ్ళందరూ కూడా చాలా సంతోషంగా ఉన్నారు. నేనే మళ్ళీ ఎమ్మెల్యేగా రావాలని చెప్పి వారు అభిలషిస్తున్నారు. తప్పనిసరిగా ఈ విజయం వస్తుంది. కానీ మా అదృష్టం ఏంటంటే ఒక అవినీతికి మారు పేరైన వ్యక్తి గంటా శ్రీనివాసరావు. ఎక్కడ చూసినా దోపిడీలు, ఎక్కడ చూసినా భూదందాలు, ఎక్కడ చూసినా అవినీతి మయంతో ఉన్నది ఈ రాష్ట్రంలో ఎవరన్నా వ్యక్తి ఉన్నారు అని అంటే ధైర్యంగా అవినీతి చేయగలిగే వ్యక్తి అది కేవలం గంటా శ్రీనివాసరావు మాత్రమే. ఇప్పుడు జరగబోయే పోరాటం అవినీతికి నీతి నిజాయితీకి ఉన్న పోరాటం. ఇప్పుడు తప్పనిసరిగా నార్త్ నియోజకవర్గంలో ప్రజలందరూ కూడా అవినీతిని ప్రోత్సహించరు, నీతి నిజాయితీకి పట్టం కడతారు అని చెప్పి చెప్పడంలో ఏమాత్రం సందేహం లేదు. దీనికి ప్రతి ఒక్క రాజకీయ పార్టీలకి అభిమానం ఉన్న వ్యక్తులు కూడా, ఇతర రాజకీయ పార్టీలలో అభిమానం ఉన్న వాళ్ళకు కూడా తప్పనిసరిగా గంటా శ్రీనివాసరావు గారు ఈసారి గంట కొడితే ఆ గంట సౌండ్ రాకుండా చేయడానికి పూర్తిగా సిద్ధాస్తులై ఉన్నారు అని చెప్పడంలో, సిద్ధమై ఉన్నారని చెప్పడంలో ఏమాత్రము సందేహం లేదు. ఇప్పుడు గౌరవ ముఖ్యమంత్రి గారు కంప్లీట్గా ఆయనకున్న రాజకీయ మొత్తము రాజకీయంలో ఉన్న అనుభవం అంతా రంగరించి కుమ్మరించి గంటా శ్రీనివాసరావు గారిని పర్మనెంట్గా తొలగించడానికి సరి అయిన వ్యక్తి విష్ణుకుమార్ రాజు నీతి నిజాయితీవంతుడని చెప్పి నా పైన పోటీకి పెట్టడం జరిగింది. నాకు కూడా అదృష్టం. గంటా శ్రీనివాసరావు దగ్గర కేవలము డబ్బు అయితే ఉంది, 100 కోట్ల రూపాయలు డబ్బు ఉంది, దోచుకున్న డబ్బు. ఇప్పుడు దాంట్లో 100 కోట్లు ఎంతో ఇక్కడికి ప్రజలకి పంచి ఓట్లు కొందామనే ఉద్దేశంతో పెద్ద ఎత్తున వాళ్ళు ప్లానింగ్ చేస్తున్నారు. వాళ్ళ దగ్గర డబ్బు ఉంది, నా దగ్గర నిజాయితీ ఉంది. వాళ్ళ దగ్గర అవినీతి ఉంది, నా దగ్గర నీతి నిజాయితీ ఉంది. కాబట్టి ఈ పోరాటం గంటా శ్రీనివాసరావు ఒక అవినీతి పరుడు, అవినీతికి పరాకాష్ఠ, అవినీతి చక్రవర్తి వర్సెస్ విష్ణుకుమార్ రాజు నీతి నిజాయితీకి మారు పేరైన వ్యక్తి. నేను మీకు ఓపెన్గా ఛాలెంజ్ చేస్తున్నాను. ఈ రాష్ట్ర ప్రజలందరికీ నేను తెలియజేసుకుంటున్నాను, మీ దగ్గర ఉన్న మీకు బంధువులైన ఎవరైనా వ్యక్తులు ఉత్తర నియోజకవర్గంలో ఉంటే పార్టీలకి అతీతంగా తప్పనిసరిగా నాకు ఓటు వేసి, నీతి నిజాయితీకి ఓటు వేసి గెలిపించవలసింది. వైఎస్ఆర్సీపీ అధినేత జగన్ సీట్లు ప్రకటించడంతో ఎమ్మెల్యే అభ్యర్థుల్లో నూతన ఉత్సాహం నెలకొంది. ఇప్పటికే నియోజకవర్గ పర్యటనలో ఫుల్ బిజీగా ఉన్న ఆశావహులు టికెట్ల కేటాయింపుతో ప్రచారాన్ని మరింత ముమ్మరం చేశారు. గెలిపే దిశగా తీవ్రంగా కష్టపడుతున్నారు. వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి నియోజకవర్గాల అభ్యర్థులను ప్రకటించారు. పెందుర్తి నియోజకవర్గం నుంచి అదీప్ రాజును ఎమ్మెల్యే అభ్యర్థిగా ఖరారు చేశారు. దీంతో పెందుర్తి నియోజకవర్గ వైఎస్ఆర్సీపీలో కార్యకర్తల్లో నూతనోత్సాహం నెలకొంది. తమ అభిమాన నాయకుడిని గెలిపించుకునేందుకు కార్యకర్తలు కూడా తీవ్రంగా శ్రమిస్తున్నారు. పెందుర్తి మండలం ఎస్ఆర్పురంలో అదీప్ రాజ్ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. వచ్చే ఎన్నికల్లో వైసీపీ అధికారంలోకి రావడం ఖాయమని ఆయన ధీమా వ్యక్తం చేశారు. గత ప్రభుత్వం ప్రజలను నట్టేట ముంచిందని ఆయన విమర్శించారు. ఉత్తుత్తి హామీలతోనే ప్రజలను పక్కదారి పట్టించిందని ఎద్దేవా చేశారు. ఒక్క సంక్షేమ కార్యక్రమాన్ని పూర్తి స్థాయిలో అమలు చేయని చేతగాని ప్రభుత్వం టీడీపీ అని ఆయన మండిపడ్డారు. పసుపు కుంకుమ పేరుతో మహిళలను మోసం చేశారని అదీప్ రాజు విరుచుకుపడ్డారు.
మహిళల ఖాతాల్లో 10,000 వేస్తామని ఎలక్షన్ ముందు ప్రకటించి హామీని నిలబెట్టుకోకుండానే మాట తప్పిన ముఖ్యమంత్రి చంద్రబాబు అని ఆయన అన్నారు. వైసీపీ అధికారంలోకి వస్తే ప్రజల కష్టాలన్నీ మాయమవుతాయని ఆయన హామీ ఇచ్చారు. నవరత్నాల ద్వారా బడుగు బలహీన విద్యార్థి రైతులు ఇలా అన్ని వర్గాలను అభివృద్ధి దిశగా తీసుకువెళ్లేందుకు జగన్ కృతనిశ్చయంతో ఉన్నారని స్పష్టం చేశారు. ఎస్ఆర్పురం గ్రామంలో గత ప్రభుత్వంలో జరిగిన గృహ నిర్మాణాల్లో అవకతవకలను తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే బయటకు తీస్తామని ప్రజలకు హామీ ఇచ్చారు. గెలిపే ధ్యేయంగా కష్టించి పనిచేయాల్సిన అవసరం ఉందని కార్యకర్తలకు సూచించారు. ఈ 2019 ఎన్నికల్లో మీరందరూ కూడా నన్ను ఆశీర్వదించండి. ఈ 2019 ఎన్నికల్లో మీరందరూ కూడా నన్ను ఆశీర్వదిస్తే మళ్ళీ 2024 ఎన్నికలు వచ్చేసరికి ఇచ్చిన మాట మీద నిలబడినట్టే నేను చెప్తే ఒక్క పైసా కూడా ఇలీజ్ చేయలేదని వ్యక్తిని గెలిపించుకున్నామని గర్వంగా మీరు చెప్పుకున్నట్టుగా నేను గతంలో కూడా చెప్పాను. ఏదైతే ఏ విధంగా అయితే పాదయాత్ర ద్వారా మీ అందరికీ కూడా వచ్చి మీ కష్టాలన్నీ కూడా తెలుసుకున్నాను. మళ్ళీ మొట్టమొదటిసారి మిమ్మల్ని కలవడానికి వచ్చినప్పుడు మీ ఆ నివాసంతో ఎమ్మెల్యేగా అయిన తర్వాత మిమ్మల్ని కలవడానికి వచ్చినప్పుడు మొట్టమొదటిసారి మిమ్మల్ని కలవడానికి వచ్చినప్పుడు ప్రాణి నెటకడే మళ్ళీ పాదయాత్ర ద్వారా మీ అందరి దగ్గరికి కూడా వస్తాను. ఆ రోజు మాతో పాటు ప్రభుత్వం సంబంధించిన అధికారులు కూడా నా వెనకాల ఉంటారు. వాళ్ళు కూడా వెంట పెట్టుకుని వస్తాను. ఎక్కడైతే సమస్య ఉందో ఆ సమస్యను పరిష్కరించిన తర్వాతే ఇంకో గ్రామంలో అడుగు పెడతాను. ఒకటే జనం ప్రతి ఒక్క మాట జై జగన్ జగన్ ముఖ్యమంత్రి కావాలి. ఇదే స్లోగన్ మొత్తం. ఎవరు నూటంబర్ ఉన్నా ఇదే చూడండి. మీ మీద భుజాల మీద స్వారీ చేసేటువంటి వ్యక్తికి అవకాశం ఇవ్వకండి. చూసాం గతంలో ఇక్కడ ఎమ్మెల్యేలు గెలిపించుకుంటాం. మన అధిపరాధి గారు ఎంతో రాజ్యంలో లేరు. ఇక్కడి నుంచి రాంపురం ఓడిలో ఉన్నారు. అది రాంపురం ఓడిలో ఓటు పట్టింది. ప్రతి ఒక్కరికి అందుబాటులో ఉంటారని మా నాయకులకు కాదు మీ ప్రతి కుటుంబానికి అంతగా ఉంటారని నేను మనం చేస్తూ ప్రయత్నిస్తున్నాను. ఈ సందర్భంగా ఎస్ఆర్పురంలో టీడీపీ జనసేన పార్టీల నుంచి 500 మంది కార్యకర్తలు ఆధ్వర్యంలో వైసీపీ తీర్థం పుచ్చుకున్నారు. ఎమ్మెల్యే బండారు సత్యనారాయణమూర్తి తమను అనేక ఇబ్బందులకు గురి చేశారని కార్యకర్తలు ఆవేదన వ్యక్తం చేశారు. అక్రమాలను నిలదీసి అడిగినందుకు జైలు పాలు చేశారని మండిపడ్డారు. అటువంటి నాయకుడిని మళ్లీ గెలిపించేందుకు సిద్ధంగా లేమని స్థానికులు స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో కనకరాజు, ఆదిరెడ్డి మురళి, దాసరి రాజు, యతిరాజుల నాగేశ్వరరావు, ఎస్ఆర్పురం నాయకులు పాల్గొన్నారు. వైఎస్ వివేకానందరెడ్డి హత్య గురించి ముఖ్యమంత్రి హోదాలో చంద్రబాబు వెటకారపు మాటలను ప్రజలు అసహించుకుంటున్నారని వైసీపీ ఎమ్మెల్యే రోజా మండిపడ్డారు. నాడు పరిటాల రవీంద్ర హత్యకు సంబంధించి జగన్పై సీబీఐ ఎంక్వైరీని చంద్రబాబు డిమాండ్ చేయగా ముఖ్యమంత్రిగా ఉన్న వైఎస్ఆర్ సీబీఐ విచారణకు ఆదేశించారని గుర్తు చేశారు. అయితే వివేకా మృతిపై తాము సీబీఐ ఎంక్వైరీ అడుగుతుంటే చంద్రబాబు ఎందుకు వెనకడుగేస్తున్నారని ప్రశ్నించారు. దీనికి ఆయన సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. రాజారెడ్డి హత్య, జగన్పై దాడి, తాజాగా వివేకానందరెడ్డి దారుణ హత్యలు చంద్రబాబు సీఎంగా ఉన్నప్పుడే జరిగాయంటే పాపం ఎవరిదో ప్రజలే అర్థం చేసుకోవాలని రోజా తెలిపారు. మానసికంగా జగన్ను కుంగతీయడానికే చంద్రబాబు ప్రయత్నిస్తున్నారని, ఈ ఎన్నికల్లో జగన్ సీఎం కావడం తథ్యమన్నారు. అంతకుముందు ఆమె సన్నిహితులతో కలిసి వీఐపీ విరామ సమయంలో శ్రీవారిని దర్శించుకున్నారు. అంటే ఏం సంకేతాలు ఇస్తున్నారు మీరు ప్రజలకన్నా అడుగుతున్నాను. ఈరోజు చంద్రబాబు నాయుడు ఒక ముఖ్యమైన నాయకుడు రాజశేఖర రెడ్డి గారు తమ్ముడి మీద హత్య జరిగి మరి ఆయన చనిపోతే దారుణంగా ఆయన చనిపోయినా కూడా సిబిఐ ఎంక్వైరీ అడిగితే దానికి ఆయన మాట్లాడే తీరు ఏమైనా పొంతన ఉందని మేము అడుగుతున్నాం. ఈరోజు పరిటాల రవి గారు చనిపోయినప్పుడు ప్రతిపక్ష నేతగా ఉన్న చంద్రబాబు నాయుడు మాకు సిబిఐ ఎంక్వైరీ కావాలి అంటే రాజశేఖర రెడ్డి గారు దమ్మున్న మొనగళ్ళ సిబిఐ ఎంక్వైరీ చేశాడు. అలాగే తన కొడుకు మీద జగన్మోహన్ రెడ్డి మీద నిందలు వేస్తే నా కొడుకు తప్పు చేస్తే ఉరి తీస్తానని చెప్పి నిండు సభలో చెప్పిన మనిషి, అలాగే విచారణ చేయించి మరి తప్పు జరగలేదని కూడా ప్రూవ్ చేశారు. కానీ ఈరోజు వివేకానంద గారి హత్య వెనుక ఎవరున్నారో తెలుసుకోవాలి. అది ఇక్కడున్న పోలీసులు కానీ ఇంటెలిజెన్స్ కానీ మరి చంద్రబాబు నాయుడు గారికి వాచ్మెన్ లాగా పనిచేస్తున్నారు కాబట్టి నిజానిజాలు బయటకు రావు. అందుకే సిబిఐ ఎంక్వైరీ కావాలి అంటే అది ఇవ్వకుండా ఎలా తప్పించుకు తిరుగుతున్నాడో మనం చూస్తున్నాం. ఈరోజు ఎప్పుడు చూసినా ఫ్రాక్షనిస్టులు
ఫ్రాక్షనిస్టులు అని చెప్పి జగన్ గారిని, జగన్ కుటుంబాన్ని గురించి చంద్రబాబు నాయుడు ఆయన పత్రికలు ఛానల్ చెప్పడం చాలా నీతిమాలిన రాజకీయాలు. ఎందుకంటే రాజశేఖర రెడ్డి గారి కుటుంబం మొదటి నుంచి కూడా బాధితులు. మరి రాజారెడ్డి గారు హత్య కాబడ్డారు, అలాగే జగన్ గారి మీద హత్యా ప్రయత్నం జరిగింది, వివేకానంద గారిని అత్యంత దారుణంగా చంపేశారు. రాజశేఖర రెడ్డి గారి మరణం ఇప్పటికి కూడా మిస్టరీగా ఉంది. ఆ కుటుంబం మొత్తం బాధితులుగా ఉంటూ వాళ్ళు బాధల్లో ఉంటే వాళ్ళ మీద ఇలా నిందలు వేయటం చాలా నీచాతి నీచం. ఈరోజు చంద్రబాబు నాయుడు గారిని సూటిగా అడుగుతున్నాం, నువ్వు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే రాజారెడ్డి గారి మీద మరి హత్య చేసి మరి ఆయనను చంపిన వాళ్ళు ఈరోజు జైల్లో ఉంటే మళ్ళీ వాళ్ళని నువ్వు ముఖ్యమంత్రి అయ్యాకే విడుదల చేసావు అంటే మరి ఈ వివేకానంద రెడ్డి గారి హత్య వెనుక ఎవరున్నారనేది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీ అభ్యర్థుల సీట్లు ప్రకటన రసాబస్సుగా మారింది. ఎన్నో ఏళ్లుగా పనిచేస్తున్న వారికి సీట్లు దక్కకపోవడంతో కార్యకర్తల్లో తీవ్ర ఆగ్రహం నెలకొంది. తమ నేతకు సీటు కేటాయించలేదంటూ విశాఖ తూర్పు నియోజకవర్గ వైసీపీ కార్యకర్తలు ఆందోళనకు దిగి పార్టీ కార్యాలయాన్ని ధ్వంసం చేశారు. విశాఖ తూర్పు నియోజకవర్గంలో వంశీకృష్ణ శ్రీనివాస్ వైసీపీ తరఫున గత కొన్నేళ్లుగా సేవలు అందిస్తున్నారు. పార్టీ కష్టాల్లో ఉన్నప్పుడు కూడా అభివృద్ధికి ఎంతో కృషి చేశారు. నిత్యం ప్రజల మధ్య ఉంటూ వారి కష్టాలు తెలుసుకుంటూ పరిష్కారానికి ఎన్నో పోరాటాలు చేశారు. జగన్మోహన్ రెడ్డికి నమ్మకస్తుడిగా ఉంటూ నియోజకవర్గంలో పార్టీ అభివృద్ధికి మరింత శ్రమించారు. గత కొన్ని నెలలుగా నియోజకవర్గంలో ఎన్నికల ప్రచారాన్ని నిర్వహిస్తూ ముందుకు సాగుతున్నారు. పార్టీ కూడా అతనికే టికెట్ ఇస్తామని హామీ ఇచ్చింది. వచ్చే నెల జరగబోయే ఎన్నికలకు పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి అభ్యర్థులను ప్రకటించారు. ఆ జాబితాలో వంశీకృష్ణ పేరు లేకపోవడంతో కార్యకర్తలు తీవ్ర ఆగ్రహానికి గురయ్యారు. నిస్వార్థంగా 12 ఏళ్లుగా పార్టీ కోసం శ్రమిస్తున్న వంశీకృష్ణకు టికెట్ ఇవ్వకపోవడం దారుణమని కార్యకర్తలు మండిపడ్డారు. కోపోద్రిక్తులైన కార్యకర్తలు నియోజకవర్గంలోని ఎంపీ కార్యాలయాన్ని ధ్వంసం చేశారు. కిటికీలు, ఫర్నిచర్ను పగలగొట్టారు. తమ నేతకు తీవ్ర అన్యాయం చేశారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. పార్టీ కార్యాలయం ఎదుట ఆందోళనకు దిగారు. వంశీకి టికెట్ ఇవ్వాలని డిమాండ్ చేశారు. పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో పోలీసులను మోహరించారు. ఇదిలో ఉండగా నిద్రమాత్రలు మింగి ఆత్మహత్యకు యత్నించిన మహిళా కార్యకర్తలను ఆసుపత్రికి తరలించారు. వంశీకి టికెట్ను కేటాయించకపోతే తూర్పు నియోజకవర్గంలో పార్టీని భూస్థాపితం చేస్తామని హెచ్చరించారు. కృష్ణ గారికి సీట్ ఇవ్వకుండా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చాలా అన్యాయం చేసింది. ఆయనకి న్యాయం జరిగే వరకు స్త్రీలందరూ ఏకదండిగా పోరాటం చేస్తాం. అక్కరపాణి గారి ఇక్కడికి ఎలా ప్రచారానికి వస్తారో చూస్తాం. అక్కరపాణి గారి ఎంబీబీ సత్యనారాయణ గారి ఎలా ప్రచారానికి వస్తారో చూస్తాం. కబర్దాల్ కబర్దాల్ ఎవరికైనా ఇండిపెండెంట్ గా మా వంశీ గారిని గెలిపించుకుంటాం. వంశీ గారిని గెలిపించుకుంటాం. ఇండిపెండెంట్ గారిని గెలిపించుకుంటాం. పార్టీ అవికరణ నుంచి వంశీకృష్ణ గారు పార్టీ కోసం పనిచేశారు. ఈ రోజు జగన్ గారు పార్టీ టికెట్ ఇవ్వకుండా ఆయన కన్యాయం చేశారు. వంశీకృష్ణకి ఈస్ట్ లో టికెట్ ఇవ్వకపోతే వంశీకృష్ణకి ఈస్ట్ లో టికెట్ ఇవ్వకపోతే భీమిలి పోతే మొత్తం జిల్లా జిల్లానే పోతే ఒక్కరు ఓటేయరు. వంశీ గారు అభిమానులు జిల్లా మొత్తం ఉన్నారు. వంశీకృష్ణ అమ్మాయిలు మొత్తం జిల్లా మొత్తం ఉన్నారు. ఒక్కరు పార్టీకి సపోర్ట్ చేయరు. వంశీకృష్ణ టికెట్ వంశీకృష్ణకి ఇవ్వాలి. వంశీకృష్ణ గారికి టికెట్ ఇవ్వాలి. ఎంబీబీ అసలు ఫ్యాన్ గుర్తుకి ఓటు పడదు ఇక్కడ. అసలు ఈస్ట్ లోని వంశీ గారికి టికెట్ ఇవ్వకపోతే అసలు ఒక ఓటు కూడా ఫ్యాన్ కయ్యం. ఎంబీబీ అసలు ఎంబీబీ అక్కరమాని కూడా రావడానికి లేదు ఇక్కడ. వంశీ గారి టికెట్ కావాలి. రాష్ట్రంలో ఎక్కడా లేని ఆగ్రహ జ్వాలలు విశాఖ తూర్పులో వైసీపీ ఎదుర్కోవాల్సి వచ్చింది. వంశీకి జాబితాలో చోటు దక్కకపోవడంతో అభిమానుల ఆగ్రహం కట్టలు తెంచుకోవడంతో పరిస్థితి గందరగోళంగా మారింది. పెందుర్తి నియోజకవర్గ వైకాపా అభ్యర్థిగా అన్నంరెడ్డి ఆదిప్రాజ్ ప్రకటించడంతో ఆ పార్టీ శ్రేణుల్లో నూతన ఉత్సాహం వెల్లివేసింది. హైదరాబాద్ నుంచి విశాఖ చేరుకున్న ఆదిప్కు ఎయిర్పోర్ట్లో ఘన స్వాగతం లభించింది. నియోజకవర్గం నుండి పెద్ద ఎత్తున పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు తరలివచ్చి పూలమాలలు బొకేలతో ముంచెత్తారు. యువనేత నియోజకవర్గంలో పార్టీ కోసం 5 ఏళ్ల పాటు శ్రమించిన ఆదిప్ను గుర్తించి ఈ సీటు ఇవ్వడం ఎంతో ఆనందంగా ఉందని పార్టీ శ్రేణులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. భారీ మెజారిటీతో గెలిపిస్తామని ధీమా వ్యక్తం చేశారు. అక్కడ నుండి ఊరేగింపుగా వెళ్లారు. జగన్ ఇచ్చిన ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటూ విజయం సాధించి పెందుర్తి నియోజకవర్గాన్ని బహుమతిగా అందజేస్తానని ఆదిప్రాజ్ అన్నారు. రాష్ట్రమంతా జగన్ గాలి వీస్తుందని తమ విజయం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. ఇచ్చినటువంటి మాటని తప్పేటువంటి పరిస్థితి ఉండదు. మాట తప్పడం, మడమ తిప్పడం అనేటువంటిది వాళ్ళ వంశంలో లేదు అనేటువంటి వాళ్ళు రుజువైంది. ఇచ్చినటువంటి మాటని
అతిథి ఎమ్మెల్యే అభ్యర్థిగా నన్ను ప్రకటించడం నిజంగా చాలా ఆనందంగా ఉంది. మరి జీవితాంతం ఆయనకు రుణపడి ఉంటానని చెప్పుకుంటూ ఈ 5 సంవత్సరాల్లో 2019 నుంచి 24 ఎన్నికలు జరిగే వరకు కూడా ఒక్క పైసా కూడా అవినీతి చేయకుండా పారదర్శకంగా ప్రతి ఒక్కరికి అందుబాటులో ఉంటూ ఈ నియోజకవర్గాన్ని మరింతగా అభివృద్ధి చేస్తూ ఈ పెందుర్తి నియోజకవర్గంలో ఉన్నటువంటి అన్ని మండలాల్లోని కూడా సమానంగా అభివృద్ధి అనేటువంటి చేసి అనేకమైనటువంటి కంపెనీలు తీసుకొచ్చి ఇక్కడ ఉన్నటువంటి ప్రజలందరికీ కూడా నిరుద్యోగ యువతి యువకులందరికీ కూడా ఉద్యోగ అవకాశాలు వచ్చేటువంటి విధంగా పనిచేస్తాం. ఖచ్చితంగా ఈ అవకాశాన్ని ప్రజాసేవ కోసం ఉపయోగిస్తాం. ఇవాళ ప్రజలందరూ కూడా పెద్ద ఎత్తున ఎదురు చూస్తున్నారు. ఎప్పుడెప్పుడు 11వ తారీఖు వస్తుందా, జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి చేద్దామా, మళ్ళీ రాజశేఖర రెడ్డి గారు సువర్నియోగం తెచ్చుకుందామని ప్రజలందరూ. తూర్పు నియోజకవర్గంలో తెలుగు తమ్ముళ్లు ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించారు. అన్ని వర్గాలను కలుపుకుంటూ వెలగపూడి విజయమే ధ్యేయంగా ముందుకు సాగుతున్నారు. వైసీ కుటుంబాల నుంచి మంచి స్పందన లభిస్తుంది. మళ్లీ వెలగపూడి రామకృష్ణ బాబును గెలిపించుకునేందుకు స్వచ్ఛందంగా ముందుకొచ్చారని టీడీపీ అర్బన్ జిల్లా ప్రధాన కార్యదర్శి పట్టాభిరామ్ తెలిపారు. రాష్ట్రంలోనే అత్యధిక మెజారిటీ సాధించిన నియోజకవర్గంగా ఈసారి తూర్పు నియోజకవర్గం రికార్డు సృష్టిస్తుందని ధీమా వ్యక్తం చేశారు. రాజుగారు భోజరాజు గారి ఇంటి దగ్గర నుంచి 9 మంది వైశ్యుల ఇళ్లని సందర్శించి మరి వాళ్ళందరూ ఓట్లు అభ్యర్థించాం. మరి ఎప్పుడు కూడా ప్రతిసారి కూడా వాళ్ళ దగ్గర నుంచే స్టార్ట్ చేయటం మాకు సెంటిమెంటు, ప్లస్ ఆ గెలుపు కూడా ఎప్పుడు అలాగే జరుగుతూ ఉంది. మరి ఈసారి కూడా అదే గెలుపు ఉంటుంది. ఇంకా ఎక్కువ మెజారిటీ కోసం ఈసారి 9 మందిని గెలిచాం. 9 మంది వైశ్యుల్ని, ఆయుష్య ఫ్యామిలీని ఖచ్చితంగా ఇంకా మరింత మెజారిటీతో, ఎందుకంటే వారు ఇచ్చిన ప్రోత్సాహం కానీ లేకపోతే మేము తిరుగుతున్న వాళ్ళు చూపించిన ఇది కానీ ఆ ప్రేమ ఆప్యాయతలో మాకు అనిపించింది మరింత మెజారిటీతో తెలుగుదేశం. వాళ్ళు వచ్చినా రాకపోయినా మా ఓటు వాళ్ళకే. మా కాలనీలో లేడీస్కి అయినా మామూలుగా వీళ్ళందరికైనా మంచి సదుపాయాలతో వాళ్ళు. మహిళా సాధికారత జగన్తోనే సాధ్యమని ఉత్తర నియోజకవర్గ వైకాపా అభ్యర్థి కేకే రాజు అన్నారు. జీవీఎంసీ 33వ వార్డు వెంకటేశ్వర కాలనీలో డ్వాక్రా సంఘాలతో సమావేశం నిర్వహించారు. వార్డు అధ్యక్షులు దుప్పలపూడి శ్రీనివాస్ నేతృత్వంలో జరిగిన సమావేశంలో మహిళలకు జగన్ రూపొందించిన నవరత్నాల పథకాలను వివరించారు. ఈ కార్యక్రమంలో ఆలా శ్రీను తదితరులు పాల్గొన్నారు. ప్రతి విద్యార్థికి కూడా ఫీజు రీఎంబర్స్మెంట్ ఇస్తాం. ఇలా 600కు పైగా హామీలు. ఈ అన్ని హామీల్లో ఒకెత్తు ఈ రాష్ట్రానికి రావాల్సిన ప్రత్యేక హోదా ఒకెత్తు. ఆ రోజు మోడీ గారు, పవన్ కళ్యాణ్, చంద్రబాబు నాయుడు ముగ్గురు కలిసి విశాఖపట్నంలో జరిగిన సభలో మేము అధికారంలోకి వచ్చిన వెంటనే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇస్తాం అని చెప్పడం జరిగింది. మనకి ప్రత్యేక హోదా వచ్చుంటే ఈ రోజు రాష్ట్రంలో వేలాది మందికి ఉపాధి కలిగేది. మనం కట్టే ప్రతి మనకి ఏదైతే ట్యాక్స్ కడుతున్నామో ప్రతి దానికి కూడా ట్యాక్స్ ఈ రోజు టూత్ పేస్ట్ దగ్గర నుంచి గుండెసూటి దగ్గర నుంచి మనం వాడుకునే నిత్యావసరాల వరకు అన్నింటి మీద ట్యాక్సులు పడుతున్నాయి. ప్రత్యేక హోదా వచ్చుంటే ఈ ట్యాక్సుల రూపంలో కేంద్రానికి చెందాల్సిన సొమ్మంతా కూడా మనకే వచ్చి వేలాది కోట్లు మన రాష్ట్రంలో ఆదాయం. గాజువాక వైకాపా అభ్యర్థిగా తిప్పల నాగిరెడ్డి ఖరారు కావడంతో ఆ పార్టీ శ్రేణులు సంబరాలు చేసుకుంటున్నారు. పార్టీ కార్యాలయంలో నాగిరెడ్డిని పూలమాలలు బొకేలతో ముంచెత్తారు. పార్టీ ఇచ్చిన ఈ అవకాశాన్ని వినియోగించుకుని 600 అయినా ఎన్నికల్లో విజయం సాధించే దిశగా కార్యకర్తలు కష్టపడి పనిచేయాలని పిలుపునిచ్చారు. పెద్ద ఎత్తున పార్టీ శ్రేణులు తరలి రావడంతో పండుగ వాతావరణం నెలకొంది. పొరపాటున జనాలు ఓట్లేస్తే ఆడ కర్మ ఆళ్ళ భస్మసూరు వస్తున్నలాగా ఆళ్ళ ఎత్తు మీద చెయ్యేసుకున్నట్టే ఏ విధమైన పని అవుతుంటారు. ఈ 10 సంవత్సరాలు మనం కష్టపడ్డాం. ఇంకో బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ఉత్తర వైకాపా అభ్యర్థిగా కేకే రాజును ప్రకటించడంతో సంబరాలు చేసుకున్న కార్యకర్తలు గండాను ఉత్తరం నుంచే ఓడించి ఇంటికి పంపించేస్తామని వెల్లడి. పశ్చిమంలో జోరుగా టీడీపీ ఎన్నికల ప్రచారం. అభివృద్ధి తనను గెలిపిస్తుందన్న పార్టీ అభ్యర్థి ఘనబాబు.
ఉత్తర టీడీపీ అభ్యర్థి మంత్రి గంటా ఎన్నికల ప్రచారం ప్రారంభం. ఎలక్షన్ స్ట్రాటజీని అమలు చేసి విజయం సాధిస్తానని ధీమా. అవినీతి భూ కబ్జాదారుడైన గంటాను ఉత్తరంలోనే చిత్తుగా ఓడిస్తా, బీజేపీ సిట్టింగ్ ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు హెచ్చరిక. పెందుర్తి వైకాపాలో ఫుల్ జోష్, ఎస్ఆర్పురం నుండి టీడీపీ జనసేన కార్యకర్తల చేరిక. నమ్మించి మోసం చేయడంలో చంద్రబాబుకు మించిన వారు లేరన్న ఆది ప్రాజ్. ఇవి స్మార్ట్ సిటీ పొలిటికల్ రౌండప్ విశేషాలు. మరిన్ని వార్తా విశేషాల కోసం చూస్తున్నానండి ఎస్టీవీ న్యూస్.